जीवीएमसी पालक वर्ग सवेश उपयोग लेदान जनसे इरवे रेडो वार्ड कॉर्पोरेटर मूर्ति यादव वार्ड अनेक समस्या वाटी सवेश चर्च जरगनी फैर जीवीएमसी निधु अवनीति जरिंदी जीवीएमसी अडिशनल कमीशनर श्रीनिवासराव अवनीति की पापड़न वैसी वाले तेटतेलार नलगर षाडो मेयर विचारण जरूर जीवीएमसी रे पार्टी कुमकई तपदारी पट्टी मुफ मूडव वार्ड कॉर्पोरेटर वसंत लक्ष्मी अ సమ్మర్ క్యాంప్ ఏదైతే పిల్లలకి ఆ వార్డుల్లో స్పోర్ట్స్ లో వాళ్ళ నైపుణ్యత చెందినటువంటి కొన్ని పోటీలు పెట్టి 15 రోజుల నిమిత్తం ప్రత్యేకంగా జీవీఎంసీ ఒక సమ్మర్ క్యాంప్ నిర్వహించిందో దానికి బాధ్యత వహించినటువంటి ఎడిషనల్ కమిషనర్ వై శ్రీనివాసరావు యొక్క అవినీతి బాగోతాండి నిన్న సుమారు గంటన్నర పైగా కౌన్సిల్ సమావేశంలో సొంత వైసీపీ కార్పొరేటర్లే ఏ విధంగా ఎండగట్టారో దాని బట్టి నిన్న అర్థమైంది టీ షర్ట్లు ఎక్కడ కొట్టించకండా 10000 టీ షర్ట్లు కొట్టించినట్టు 45 లక్షల రూపాయలని వెచ్చించినట్టు ఇవాల ఆ స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఆ ఎడిషనల్ కమిషనర్ నిన్న సభలో చెప్పడం గమనార్హం ఏ ఒక్క బ్యానర్ గాని పోస్టర్లు గాని ఏమీ లేకుండా 15 లక్షల రూపాయలు పోస్టర్ల బ్యానర్ల పేరుతో అడ్డగోలుగా లూటీ చేశాడు ఎడిషనల్ కమిషనర్ వైసీ శ్రీనివాసరావు విశాఖపట్నాన్ని ఒక సుందరీకరణగా తీర్చిదిద్దాలనేది కమిషనర్ గారి యొక్క ఆలోచన అయితే వార్డ్ డెవలప్‌మెంట్ అనేది ఎందుకు జరగట్లేదు వార్డులు కూడా డెవలప్ అయితేనే కదా విశాఖపట్నం కూడా డెవలప్ అయ్యేది విశాఖపట్నంలోని 98 వార్డులు ఉన్నాయి ఆ వార్డులు డెవలప్ చేయకుండా ఏసిన్ రోడ్డు మీదే ఏసి నాసిరకం రోడ్లు మన గిరి ప్రదేశం చూసుకుంటే రోడ్లు అనేవి పిక్క తేలిపోయినట్టు వర్షం పడుతుంటే పిక్క తేలిపోయినట్టు అంత నాసిరకమైన ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీ పెట్టామన్నారు ఎక్కడికక్కడ బాత్రూమ్ ఫెసిలిటీ పెట్టామన్నారు అక్కడ కూడా మన జీవీఎంసీ అనేది ఫెయిల్ అయిందనే చెప్పాలి ఎందుకంటే ఆ రోజు నేను కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నాను ఎక్కడ కూడా బాత్రూమ్ ఫెసిలిటీ లేని మేము చాలా ఇబ్బంది పడ్డాము మహిళలు చాలా మంది ఇబ్బంది పడ్డారు అలానే గిరి ప్రదక్షిణని కూడా చాలా డబ్బుని వెచ్చించారు అది కాకుండా ఇప్పుడు ఏవో వెహికల్స్ కొన్నారు స్వీపింగ్ వెహికల్స్ ఏ ముందున్న వెహికల్స్ ఏమైపోయాయి ఒక్కలకు కూడా ఒక్కొక్క జోన్ లో ఇన్ని వెహికల్స్ ఉన్నాయని ఎవరికి కూడా తెలియదు మళ్ళీ న్యూగా కొనాల్సిన అవసరం ఏమొచ్చింది।